ఫస్ట్ నైట్ సీన్ చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. బబ్లు అండ్ లేపాక్షికి ఈరోజు పెళ్లి జరిగి ఉంటుంది. బబ్లు మాట్లాడుతూ, మన పెద్దవాళ్ల కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్గా నేను వేరొక అమ్మాయిని ప్రేమించాను, కాబట్టి నిన్ను ప్రేమించలేను. మా నాన్నకు మనవణ్ణి ఇచ్చే ఆలోచనే నాకు లేదు. నా గురించి నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. పెళ్ళైన తర్వాత ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. నువ్వు కేవలం ఈ ఇంటికి కోడలు మాత్రమే, నీకర్థమైందనుకుంటాను అని అంటాడు. దాంతో లేపాక్షి చాలా డిసప్పాయింట్ అయ్యి, మీ మగవాళ్ళంతా ఇంతేనా అంటూ, ఇంకొకరిని ప్రేమించినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంత పిరికితనంగా ఉన్నప్పుడు ప్రేమించకూడదు. నీ చేతకానితనం వల్ల నా జీవితం నాశనం కావాలా అని అంటుంది. బబ్లు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో లేపాక్షి చాలా బాధపడుతుంది. ఇక్కడే కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం లేపాక్షి బర్త్డే. బబ్లు ఇంట్లో లేని సమయంలో బబ్లు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి లేపాక్షికి బర్త్డే గిఫ్ట్ తీసుకుని వస్తాడు. నా బర్త్డే అని నీకెలా తెలుసు అని లేపాక్షి అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి, మీరంటే నాకు పిచ్చి ప్రేమ, మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. మీ వయసు 25, మీ రాశి స్కార్పియన్, మీ ఫేవరెట్ కలర్ గ్రీన్ అని తను తీసుకొచ్చిన గిఫ్ట్ను లేపాక్షికి ఇస్తాడు. అందులో సెక్సీగా ఉండే నైటీ ఉంటుంది, మీరు దీన్ని వేసుకుంటే ఒకసారి చూడాలని ఉందని అంటాడు. దాంతో లేపాక్షి, బబ్లు చూస్తే నిన్ను చంపేస్తాడు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అంటుంది. దానికి ఆ వ్యక్తి, బబ్లు లక్నో వెళ్ళాడు, ఈరోజు రాడు, ఈ డ్రెస్ వేసుకుంటే మీరు చాలా అందంగా ఉంటారని అంటాడు. దాంతో లేపాక్షి ఆ డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్ళి వేసుకుని వస్తుంది. ఆమెను చూస్తూ ఆ వ్యక్తి చాలా సంతోషపడుతుంటాడు. అప్పుడే అక్కడికి బబ్లు తన అసిస్టెంట్తో వస్తాడు. బబ్లును చూసి, నన్ను క్షమించండి అన్నయ్య, నేను పెద్ద తప్పు చేశాను అని ఆ వ్యక్తి అంటాడు. దానికి బబ్లు, ఒక పక్క అన్నయ్య అని అంటున్నావు, వదినతోనే రంపు చేద్దామనుకుంటున్నావా అంటూ తన తలని తీసేయమని చెప్తాడు. అప్పుడే లేపాక్షి వచ్చి, ఏంటి నాకు కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పవా, ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పమని అడుగుతుంది. దానికి బబ్లు, ఈ డ్రెస్లో నువ్వు బజారుదనిలా ఉన్నావు, ఇలా చేస్తే నేను నిన్ను చంపేస్తానని అంటాడు. యాక్చువల్గా ఈ 3 సంవత్సరాల నుంచి లేపాక్షిని కనీసం ముట్టుకుని కూడా ముట్టుకోడు. ఎందుకని లేపాక్షిని ముట్టుకోడో మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత సీన్లో బబ్లు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న మిశ్రా వచ్చి, తన కొడుక్కి లండన్లోని బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని అక్కడున్న వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెడుతుంటాడు. మిశ్రా కొడుకు పేరు రాజ్. దాన్ని చూసిన బబ్లు, ఒకసారి నీ కొడుకును చూడాలి, ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్తాడు. దాంతో మిశ్రా రాజ్కు ఫోన్ చేసి అక్కడికి రమ్మని అంటాడు. రాజ్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. రాజ్ని చూడగానే లేపాక్షి కూడా తనకి అట్రాక్ట్ అవుతుంది. రాజ్ రాగానే బబ్లుకి విష్ చేసి, తను లండన్ వెళ్ళటానికి మీరే కారణమని, అలాగే తన తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్ కూడా కట్టారని బబ్లుని పొగుడుతూ, మీకోసం నేను రోలెక్స్ వాచ్ తీసుకొచ్చానని బబ్లుకి ఇస్తాడు. దానికి బబ్లు, ఇంత ఖరీదైన వాచ్ నాకెందుకు అనగానే, ఇంతకాలం మా ఫ్యామిలీకి మీరు ఎంతో చేశారు, ఇది నా సంతోషం కోసమని రాజ్ అంటాడు. అప్పుడే అక్కడికి లేపాక్షి వచ్చి, తన పేరు లేపాక్షి అని, బబ్లు వైఫ్ అని పరిచయం చేసుకుంటుంది. దాంతో రాజ్, నమస్తే వదిన గారు అని అనగానే, ఏంటి నన్ను కూడా వదిన అని పిలుస్తున్నావు అని అంటుంది. దానికి రాజ్, మీరు బబ్లు భార్య అంటే వదినతో సమానం, ఈ ఊరికి ఈ జిల్లాకే మీరు వదిన అని అంటాడు. ఆ మాటలకు బబ్లు చాలా ఇంప్రెస్ అవుతాడు. తర్వాత మిశ్రాని, ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, రాజ్ నాతో డిన్నర్ చేసి వస్తాడని చెప్తాడు. తర్వాత డిన్నర్ చేస్తూ, నువ్వు లండన్ వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి బానిసలాగా ఉంటావా, ఇక్కడే పనిచేయి, వాళ్ళిచ్చే డబ్బు కంటే ఎక్కువ నీకు ఇస్తానని, చివరిగా సంవత్సరానికి 25 లక్షలు ఇస్తాను, ఇక్కడే నా దగ్గర వచ్చేయమని బబ్లు రాజ్ని ఒప్పిస్తాడు. రాజ్కు కూడా ఆ ఆఫర్ నచ్చడంతో సరే అంటాడు. డిన్నర్ చేసిన తర్వాత రాజ్ వెళ్ళిపోతుంటే లేపాక్షి రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ని ముట్టుకుంటూ, ఏంటి జిమ్కి వెళ్తున్నావా, మా ఇంట్లో కూడా జిమ్ ఉంది, ఇక్కడే చేయొచ్చు కదా, ఇద్దరం కలిసి జిమ్ చేద్దాం అని రాజ్ని సెడ్యూస్ చేస్తుంది. లేదు వదిన, నేను ఇంటి దగ్గరే చేసుకుంటానంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా బబ్లు చూస్తుంటాడు. లేపాక్షి కావాలనే ఇలా చేస్తుందని బబ్లుకి కూడా తెలుసు. బబ్లు కూడా తన భార్యను ఏమనుకుండా ఉండటానికి ఒక కారణం ఉంటుంది, అదేంటో మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇంటికి వచ్చిన రాజ్ని తన తండ్రి తిడుతూ, ఏంటి నువ్వు కూడా నాలాగా బబ్లు దగ్గర బానిసలాగా బతుకుదామనుకుంటున్నావా, నిన్ను ఇంత ఖర్చు పెట్టి చదివించింది బబ్లు దగ్గర పనిచేయడానికి కాదంటూ బబ్లునే నా కాళ్ళు విరగ్గొట్టాడు, అలాంటి వాడి దగ్గర నువ్వు పనిచేస్తావా, వెంటనే నువ్వు లండన్కి వెళ్ళు అని కోప్పడతాడు. అయితే రాజ్, నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను అని తండ్రితో ఖచ్చితంగా చెప్తాడు. అదే రోజు రాత్రి రాజ్ తన స్నేహితులతో కలిసి ఇంటిపైన డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తే బబ్లు టెర్రస్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బబ్లు లేపాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ తన ఫ్రెండ్స్తో బబ్లు లేపాక్షిల ఫిజికల్ రిలేషన్ ఎలా ఉందని అడుగుతాడు. దానికి రాజ్ ఫ్రెండ్, లేపాక్షి ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని, తన తండ్రి ఎంపీ అని, బబ్లు వాళ్ళ నాన్నకు డబ్బులు ఎక్కువగా ఉండడంతో లిక్కర్ లైసెన్స్ ఇప్పించి లేపాక్షిని బలవంతంగా బబ్లుకి ఇచ్చి పెళ్లి చేశాడని,
అలాగే ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదని, అంతేకాకుండా లేపాక్షిని ఎవరైనా ట్రై చేసి వాళ్ళని చంపేస్తాడనే హింట్ కూడా ఇస్తాడు. యాక్చువల్గా రాజ్కు కూడా లేపాక్షిపై క్రష్ ఉంటుంది. అది లేపాక్షికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. అదే రోజు రాత్రి లేపాక్షిని ఫేస్బుక్లో చూసి ఏదో ఆలోచిస్తూ నిద్రపోతాడు. మరుసటి రోజు బబ్లూ దగ్గర వర్క్కి వెళ్తాడు రాజ్. అక్కడ బబ్లూ దగ్గర ఉన్న బ్లాక్ మనీని లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లో పెడితే మంచి లాభాలు వస్తాయని, వాటన్నింటినీ తన దగ్గరుండి చూస్తానని చెప్పడంతో ఆ ఐడియా కూడా బబ్లూకి నచ్చి సరే అలాగే చేయమని చెప్తాడు. అలా కొన్ని రోజులకు బబ్లూ దగ్గరున్న డబ్బు చాలా వరకు వైట్ మనీగా మార్చేస్తాడు. రాజ్ మీద నమ్మకం ఎక్కువగా కుదరడంతో రాజ్కు కూడా కొంత డబ్బు ఎక్కువగానే ఇస్తుంటాడు. మరోవైపు లేపాక్షిని దొంగచాటుగా చూస్తూ సమయం కోసం ఎదురు చూస్తుంటాడు రాజ్. ఇక్కడ రాజ్ తనని చూస్తున్న విషయం లేపాక్షికి కూడా తెలుసు, కానీ ఎదురు పడితే మాత్రం తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు లేపాక్షి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాటర్ తాగి వెళుతుంది. అదే టైంలో రాజ్ అక్కడికి వచ్చి లేపాక్షి తాగిన గ్లాస్ని తీసుకుని తను కూడా అదే వాటర్ను తాగుతాడు. అది చూసిన లేపాక్షి, ఎన్ని రోజులని ఈ దొంగ చూపులు చూస్తావు, నువ్వు చూస్తున్న విషయం నాకు తెలుసు, నీ నాటకాలు ఏవైనా ఉంటే బబ్లూ దగ్గర వెయ్యి, నా దగ్గర కాదంటూ మళ్లీ రాజ్ని సెడ్యూస్ చేస్తుంది. అయితే రాజ్ ఏం తెలియనట్లు పైకి చూస్తుంటాడు. దాంతో లేపాక్షి కోపంతో, నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, నీకు కూడా నేనంటే ఇష్టమే, ఇంత కామం కళ్ళల్లో పెట్టుకుని ఎందుకులా బిహేవ్ చేస్తున్నావని, నేను నీకు దగ్గర అవుదామనుకున్నాను, మగవాళ్లంతా ఇంతే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ఇదే విషయాన్ని బబ్లూకి చెప్పి వదిన నీకు కరెక్ట్ కాదంటూ బబ్లూతో అంటాడు. దానికి బబ్లూ, లేపాక్షి తండ్రి ఎంపీ అని, తనని వదిలేస్తే నన్ను చంపేస్తాడని, అందుకే లేపాక్షి ఏం చేసినా చూస్తూ ఉండాల్సి వస్తుందని అంటాడు. అలా ఉండగా ఒకసారి బబ్లూ అర్జెంట్ పని మీద లక్నో వెళ్తాడు. ఆ టైంలో రాజ్ లేపాక్షి దగ్గరికి వచ్చి, మీరు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూడొచ్చని, మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మిమ్మల్ని లేపికెళ్తానని అంటాడు. దానికి లేపాక్షి, ఏంటి బబ్లూ లేడనే ధైర్యంతోనే ఇదంతా చేస్తున్నావా, నీలాంటి ధైర్యం లేని వాడి మాటలు అస్సలు నమ్మకూడదని అంటుంది. దాంతో రాజ్ లేపాక్షిని కిస్ చేస్తాడు. అలా ఇద్దరు ఆ రాత్రి ఒక్కటవుతారు. ఇక ఆ రోజు నుంచి ఇద్దరు బబ్లూకి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకసారి లేపాక్షి, మనిద్దరం ఇక్కడి నుంచి లేచిపోదామా, బబ్లూతో పెండ్లైన తర్వాత జీవితంపై నమ్మకం పోయిందని, ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు వచ్చావు, కోల్పోయిన సంతోషమంతా మళ్ళీ దొరికినట్లు అనిపిస్తుందని, మనిద్దరం కొత్త జీవితం మొదలు పెడదామని, దానికోసం ఒక ప్లాన్ చేశానని అంటుంది. దానికి రాజ్ కూడా సరే అంటాడు. 2 రోజుల తర్వాత బబ్లూకి కొరియర్లో ఒక లెటర్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూసిన బబ్లూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. దాంతో వెంటనే రాజ్ వద్దకు వెళ్ళి అర్జెంటుగా మాట్లాడాలి, నాతో పాటు రా అని అంటాడు. అమ్మా నాన్న ఊరెళ్తున్నారు, వాళ్ళని బస్సెక్కించి వస్తానని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తన తల్లిదండ్రులను బస్సెక్కించి బబ్లూ చెప్పిన ప్లేస్కి వెళతాడు. అక్కడ బబ్లూ డ్రింక్ చేస్తూ తన ప్రేమ గురించి రాజ్కి చెప్తాడు. యాక్చువల్గా బబ్లూ ఒక గే. ఈ విషయం తెలుసుకున్న బబ్లూ తండ్రి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపి లేపాక్షితో పెళ్లి చేస్తాడు. ఈ విషయం రాజ్కి చెప్పి తనకు వచ్చిన కొరియర్ను చూపిస్తాడు. అందులో లేపాక్షి, బబ్లూ దగ్గర పనిచేస్తున్న గోపాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు. వాటిని చూస్తూ బబ్లూ కోపంతో ఎలాగైనా సరే లేపాక్షిని చంపాలని, తన భార్య కావటం వల్ల తను ఆ పని చేయలేనని, నువ్వు లేపాక్షిని చంపితే తర్వాత మనిద్దరం ఒక్కటవుదామని అంటాడు. అంటే ఇక్కడ బబ్లూ రాజ్ని ప్రేమిస్తుంటాడు. బబ్లూ గే అవడంతో లేపాక్షిని కనీసం టచ్ కూడా చేయడు. దాంతో లేపాక్షి బబ్లూ ముందే రాజ్ని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా బబ్లూ చూస్తున్న లేపాక్షిని ఏమనలేకుండా ఉంటాడు. దానికి కారణం ఇతను ఒక గే. మరోవైపు లేపాక్షి రాజుతో వెళ్ళటానికి లగేజీని రెడీ చేస్తుంటుంది. ఇక్కడ బబ్లూ గోపాల్ని చెట్టుకు కట్టేసి చాలా దారుణంగా హింసిస్తుంటాడు. గోపాలేమో తనకేం తెలియదని, నువ్వు నా కొడుకు లాంటి వాడివని చెప్తున్నా వినకుండా అతని చెట్టుకు కట్టేసి చాలా దారుణంగా కొడుతుంటాడు. అప్పుడే బబ్లూ ఫోన్కి ఒక వీడియో క్లిప్ వస్తుంది. యాక్చువల్గా బబ్లూకి కొరియర్లో వచ్చిన ఫోటోలు ఒరిజినల్వి కాదు, రాజ్ లేపాక్షి ఇద్దరు కలిసిన్నప్పటి ఫోటోలను మార్పింగ్ చేసి రాజ్ ప్లేస్లో గోపాల్ ఫేస్ను పెడతాడు రాజ్. ఇదంతా రాజ్ కావాలనే చేశానని, కొన్ని రోజుల క్రితం తన ఫాదర్ కాళ్ళు అనవసరంగా విరగొట్టినందుకు తన మీద ఇలా రివెంజ్ తీర్చుకున్నానని, అలాగే బబ్లూ అకౌంట్ నుంచి 10 కోట్ల రూపాయలు రాజ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి బబ్లూతో పాటు లేపాక్షిని కూడా మోసం చేశానని, ఈ వీడియో మీరు చూసేటప్పటికే నా తల్లిదండ్రులతో కలిసి వేరే కంట్రీలో ఉంటామని చెప్తాడు. అయితే ఇదంతా తెలియని లేపాక్షి రాజ్ కోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. లేపాక్షి రైల్వే స్టేషన్లో ఉందని తెలియడంతో బబ్లూ అక్కడికి వెళ్ళి చాలా కోపంగా లేపాక్షి మెడపట్టుకుంటాడు. అప్పుడే లేపాక్షి నేను తల్లిని కాబోతున్నానని చెప్తుంది. దాంతో బబ్లూ ఏం చేయలేక తన చేతకనితనం వల్లే లేపాక్షి ఇలా చేసిందని, తనని తన వైఫ్ని మోసం చేసిన రాజ్ని తలుచుకుంటూ కూర్చుండిపోతాడు. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.